గొర్లాపు సూర్యమణి ఒక ఆదివాసీ మహిళ ఆదివాసీ మహిళకు సంబంధించినటువంటి భూమి హక్కు పత్రాలు అన్ని ఉన్నప్పటికీ కూడా అధికారులు అకారణంగా అన్యాయంగా ఇటంట బడ్డిని కూల్చివేయడం ఆవిడ మీద కక్షసాధింపు చర్యలకు పాల్గొడడం అనేది జరిగింది వాటి మీద 15 రోజుల నుండి తన నిరసన తెలియజేస్తూ తనకు అన్యాయం చేసినట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సంఘాలకు అతీతంగా అనేక రకాల సంఘాలన్నీ కూడా ఈ రోజు వాళ్ళకి మద్దతు ఇచ్చి 15 రోజుల నుండి ఆ దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ ఆ సంబంధిత అధికారులు ఎవరైతే అన్యాయానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేటిదాకా డిమాండ్ చేస్తూ ఉంటే ఇన్నాళ్ళకి అధికారులు ఏంటంటే స్పందించినప్పటికీ సరైనటువంటి న్యాయం కానీ మార్గం కానీ చూపించిన సందర్భం జరగలేదు పిఓ గారు కానీ సబ్ కలెక్టర్ కానీ ఎంక్వైరీ రిపోర్ట్లు తెప్పించుకున్నారు తప్పిస్తే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ల మీద ఈ రోజు దాకా కూడా ఒక పరిష్కార మార్గం అనేది చూపించలేదు ఈరోజు మరి ఉక్కంపేట ఏ ఎంఆర్ఓ గారి మీద అయితే మనం ఆరోపణలు చేస్తూ ఉన్నామో ఆ ఎంఆర్ఓ గారే తన ఇన్ఛార్జి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి పంపించి వాళ్ళు ఏదైతే మేము ఇచ్చినటువంటి ఈ భూమి హక్కు పత్రం ఏదైతే ఉందో ఈ భూమి హక్కు పత్రం ప్రకారం వాళ్ళు ఇక్కడ ఏదచ్చగా నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు మనం స్పష్టం చేయడం జరిగింది దీనికి కట్టుబడి ఉంటామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి అందుకు మేము ఏంటంటే సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునే దాంట్లో మరి ఆ పిఓ గారి దగ్గర నుంచి నివేదిక కానీ అలాగే సబ్ కలెక్టర్ దగ్గరికి వీళ్ళు పంపించి నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు ఆ చర్యలు తీసుకునే దాంట్లో అన్యాయం జరిగి ఆదివాసీ మహిళకు ఇదే అన్యాయం కొనసాగిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైతే హైకోర్టును ఆశ్రయించడానికి ఈరోజు ఇక్కడ అందరం కలిపి ఆలోచన చేయడం జరిగింది దానికి వాళ్ళు ఒప్పుకున్నందుకే ఈరోజు దీక్ష విరమణకు సంబంధించిన ఆలోచన చేస్తున్నామని చెప్పేసి ఇంకా లేదు ఆలోచన చేయడానికి ఈరోజు సర్చలు జరుగుతున్నది కాబట్టి మిగతా వాళ్ళందరితో కూడా కూర్చొని ఇప్పుడు ఆ దీక్ష విరమణ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.